చుక్కకూర పప్పు తయారీ విధానం. కందిపప్పు 100 గ్రాములు ఒక అరగంట నానబెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. వేరే బౌల్లో చుక్కకూర 2 కట్టలు, పచ్చికారం 2 స్పూన్లు, టమాటా మీడియం సైజు, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి 2, 1 కప్పు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాగా దగ్గరగా అయ్యే వరకు సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చుక్కకూర బాయిల్ అయింది, దీన్ని స్మాష్ చేసుకుని, పప్పు కూడా స్మాష్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. పప్పును చుక్కకూరలో పప్పు వేసుకుని ఉప్పు కూడా వేసుకొని 5 నిమిషాలు బాయిల్ చేయాలి. పప్పులో మిగిలిన వాటర్ కూడా వేసేసుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఐదు నిమిషాలు బాయిల్ అయింది, పోపు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఆకుకూర కాబట్టి అడగండి. 5 వేసుకుని పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మీడియం సైజు ఉల్లిపాయ 1, 1 నిమిషమే ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు ఉల్లిపాయ. ఇంగువ వేసుకొని పప్పులో కొత్తిమీర కూడా వేసుకొని ఈ పోపు వేసుకోవాలి.